हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसि मेमु उडुपी नुंची गोकर्णक अयिते वच्चामंडि। ना पात वीडियो चूडकुंडा चूडंडि फ्रेंड्स, मीकु तेलुस्तुंदि गोकर्णक अयिते रीच अय्यामंडि। चूडंडि फ्रेंड्स, गोकर्ण अयिते इला उंदि। मेमु गोकर्णलो पूज चेयिंचुकोनि इप्पुडु बीच कि अयिते वेल्तुन्नामंडि। పిండ ప్రదానం పెద్దవాళ్ళకి చేస్తారు కదండి, ఇక్కడ చాలా ఫేమస్ అండి గోకర్ణలో, చేస్తే చాలా మంచిదండి। చేసి మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నామండి। బీచ్ నుంచి ఇక టెంపుల్కి వెళ్ళాలండి। బీచ్కి వెళ్తుంటే దారిలో ఇలా ఉంటుంది అండి। ఇదైతే గోకర్ణ బీచ్ అండి, చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా వాటర్ ఇది। కనిపిస్తుందా? మేమైతే గోకర్ణ బీచ్ నుంచి అయితే టెంపుల్కి వెళ్తున్నామండి। టెంపుల్కి వెళ్ళే దారిలో షూట్ చేశానండి వీడియో అయితే। టెంపుల్లో వచ్చి ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఫాలో అవుతారండి। మగవాళ్ళు అయితే పంచ కట్టుకోవాలండి కంపల్సరీ, చిన్నపిల్లలైనా పర్లేదండి కట్టుకోవాల్సిందే। ఆడవాళ్ళు వచ్చేసి శారీ చుడిదార్ అండి కంపల్సరీ వేర్ చేయాలి। అక్కడ పక్కనే మీకు షాప్స్ కూడా ఉంటాయండి, టెంపుల్ చుట్టుపక్కనే షాప్స్ ఉంటాయి, మీరు తీసుకోవచ్చు। టెంపుల్కి నియర్ బై చాలా షాప్స్ ఉంటాయి, దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి టెంపుల్కి లోపల। చూడండి హోటల్స్ కూడా చాలా ఉంటాయండి, మీకు ప్రాబ్లం అయితే ఏం లేవు, నాకైతే చాలా కనిపించాయి। మేమైతే వెహికల్ ఎంగేజ్ చేసుకొని వచ్చామండి ఉడిపి నుంచి అయితే, అందుకే మేము అక్కడ స్టే చేయలేదు నైట్ అయితే। చూడండి ఫ్రెండ్స్, గోకర్ణం సిటీ అయితే ఇలా ఉంటుందండి। దారిలో వెళ్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇస్తున్నానండి। గోకర్ణ బీచ్ కూడా మీకు టెంపుల్కి నియర్ బై ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి। బీచ్ చాలా బాగుంటుందండి, డెఫినెట్గా విజిట్ చేయండి। ఇప్పుడు టెంపుల్కి అయితే బస్ స్టాప్ అండి ఇది, ఇక్కడ వచ్చేసి గోకర్ణ బస్ స్టాప్ అండి, లోకల్ బస్ స్టాప్ అండి మనకి। మనకి గోకర్ణకి రీచ్ అవ్వడానికి హుబ్లీ అయితే వెళ్ళాలండి, హుబ్లీలో దిగేసి ఇక్కడికైతే రావాలండి గోకర్ణకి। డైరెక్ట్ బస్సెస్ అయితే లేవండి ఇక్కడికైతే హైదరాబాద్ నుంచి, ఇది లోకల్ బస్ స్టాప్ అండి। టెంపుల్లో అయితే వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి, నేను వీడియో తీయలేకపోయాను టెంపుల్ దగ్గర, చుట్టుపక్కల అయితే చూపించాను। నా స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా ఉంటుందండి గోకర్ణంది, మీరు కావాలంటే నా ఛానల్లో అది చూడండి ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కొంచెం। టెంపుల్కి అయితే వెళ్తున్నామండి కాబట్టి టెంపుల్ షూట్ చేయలేకపోయాను, మొబైల్స్ అయితే లోపల తీసుకెళ్ళలేదండి। ఇక్కడ మసాలాస్ చాలా బాగుంటాయండి, చాలా ఫ్లేవరు తీసుకోవచ్చు ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు। చూడండి స్ట్రీట్ షాపింగ్ మొత్తం, పంచలు కూడా అరౌండ్ 70 రూపీస్ అలా ఉంటాయి, మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు, మీరు తీసుకొని వెళ్ళిన ఇక్కడి నుంచి క్యారీ చేయని వాళ్ళు ఉంటారు కదా, 70-100 అండి మినిమం కాస్ట్ అయితే। చూడండి ఫ్రెండ్స్, గోకర్ణ సిటీ అంతా, గోకర్ణ వచ్చేసి ఆత్మలింగ క్షేత్రం అండి, మనకు దక్షిణ కాశీ అని కూడా అంటారండి ఇక్కడైతే। ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది కనిపించారండి, బీచెస్ కూడా నియర్ బై బీచెస్ చాలా ఉన్నాయండి, మేము అన్ని బీచెస్ కవర్ చేయలేకపోయాము, మళ్ళీ అన్ని ప్లేసెస్ చూడాలనేసి। ఓం బీచ్ దగ్గరలోనే ఉంటుందండి, హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్ ఇవన్నీ మనం స్కూటీ రెంట్ తీసుకొని వెళ్ళొచ్చండి అక్కడ స్టే చేసిన వాళ్ళు, స్టే చేయాలనుకున్న వాళ్ళైతే నైట్ స్టే చేసి మార్నింగ్ స్కూటీ తీసుకొని అలా మొత్తం అన్ని బీచెస్ అయితే కవర్ చేయొచ్చండి। ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందండి,
ఈ ప్లేస్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు అవన్నీ చేస్తారు కదండి, ఈ చుట్టుపక్కలే చేస్తారండి. ఇక్కడ ఉంది కదా ప్లేస్ వచ్చేసి, ఇక్కడే చేస్తారు వాళ్ళు. ఇక్కడ చేశాక మనం టెంపుల్కి వెళ్ళి రావాలండి, వాళ్ళు చెప్తారు అక్కడ పెద్దవాళ్ళు. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, ఇక్కడ మనకి గోవా కూడా దగ్గరండి, 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఉడిపి కూడా దగ్గరే ఉంటుందండి, ఉడిపి వచ్చేసి 180 అలా ఉంటుందండి కిలోమీటర్స్ వచ్చేసి. మీరు ఏది నచ్చితే అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరైతే చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయండి రెయినీ సీజన్లో అయితే, సమ్మర్లో అయితే లేవండి. ఇక్కడ వచ్చి పురాతనమైన బావి అండి, ఇది నాకు బాగా అనిపించి షూట్ చేశాను మీకు షేర్ చేద్దామని. ఇక్కడ నుంచి అయితే మేము రామతీర్థానికి అయితే వెళ్ళామండి. అక్కడ రామతీర్థం అయితే టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి మనకు వచ్చేసి. ఇప్పుడు రామతీర్థంకి అయితే వెళ్తున్నామండి. టెంపుల్ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, మనకు కనిపిస్తుంది అక్కడ. అక్కడ మాత్రం డెఫినెట్గా వెళ్ళండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ అయితే చాలా తీయగా ఉంటాయండి. ఆ వాటర్ తాగితే మనకి ఎలాంటి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని అన్నారండి అక్కడైతే. అక్కడి వ్యూ కూడా చాలా బాగుంటుందండి, మీరు పిక్స్ తీసుకోవడానికి అడి బీచ్ వ్యూ కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫొటోస్ కూడా చాలా బాగుంటుందండి ఏరియాలో. కొంచెం హైట్లో ఉంటుందండి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. అక్కడ నేను రామతీర్థం దగ్గర వాటర్ తీసే దగ్గర వీడియో షూట్ చేశానండి, మిస్ అయిపోయింది వీడియో అయితే. చూడండి పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు చెప్పారండి, అందుకే అడ్రస్ కనుక్కొని మరీ మేము వెళ్ళామండి. అందుకే ఇక్కడ డెఫినెట్గా మీకు వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి. ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే. పైన అయితే మనం చాలాసేపు స్పెండ్ చేయొచ్చు టైం అయితే. చూడండి ఇక్కడ రామతీర్థానికి వెళ్ళే దారి అండి పైన వచ్చేసి. ఇక్కడ పక్కనే బీచ్ అండి, కనిపిస్తుంది పైనుంచి బీచ్ అయితే చూడండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి, డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.